మనోజ్ ఎక్కడ? వాడు గ్యాంగ్ పేరు ఏవియేటర్స్. అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్తానండి. చిన్నప్పుడు అందరికంటే అతని వాడే మంచి. అందరూ అదే అంటారు. నెక్స్ట్ ఎవరు అన్నా? అనే మీరు అలా అడిగేటప్పుడు ఏదైనా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ బేబీనా, నెక్స్ట్ ఫిల్మా? ఐ మీన్ హిస్ ప్రొడక్షన్ కంపెనీ ఆన్ బోత్. హ్యాపీ అది మాత్రం నేను అప్రిషియేట్. లేదు లేదు, అరే హ్యాట్స్ ఆఫ్ అయ్యా. మా నాన్నగారని వారు నెదకొండ మంది పిల్లలు గల వాళ్ళకి నేను ఆస్తి పంపకాల్లో 100,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని వారు నాన్నగారు. హలో, చెప్పండి నాన్నగారికి అదే ఐడియా చెప్పండి. సరే, మీ సినిమాల గురించి అంటే ఇప్పుడు హీరో గారు చేస్తా, విలన్ గా కూడా చేస్తావా? మీతో విలన్ గా అయితే ఇప్పుడు కూడా ఆ సినిమా పుష్ చేసి మీతో చేస్తా. నువ్వు హీరోగా నేను విలన్ గా చేయడానికి నాకు అభ్యంతరమే లేదు. మనకి కానీ ఏదైనా డైలాగులు ఆ ఫోర్స్ ఒక డైనమిక్ డౌన్ లాంటిది అయితే ఐఎమ్ రెడీ టు డూ. థ్యాంక్స్. సొంత బ్యానర్ అయితే దీపావళి ముందు అడ్వాన్స్ పంపించు. మీ చదివేది ఇప్పుడు మెడ్రాస్ చెన్నై కదా, అక్కడ కూడా మన తెలుగు వాళ్ళంతా కలిసి స్కూల్ అక్కడ మన శ్రీనగర్ లోనే వెంకట సుబ్బారావు అంతకే. లేకపోతే బతుకునేవారు అన్నయ్య ఇక్కడ అలా నిలదొక్కుంటేనే మేము ఆడవాళ్ళం అందరం. ఇంతమంది మ్యాన్లీ ఫోర్స్ తోటి చిన్నప్పుడు గారు ఒక విషయం తెలుసా, మనోజ్ కి బ్రహ్మణికి గొడవ జరిగిందని నేర్పిస్తుంటే తెలియలా వెళ్ళి బ్రహ్మణిని కొట్టాడు. ఇలా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది బ్రహ్మణి ఏడు చేసి, మళ్ళీ వసుంధర రీకన్ఫర్మ్ చేసింది అవును కొట్టే. ఎవరు తెలీదు, కుర్రాడు తెలుసు, పేరు తెలుసు. ఆంటీ వచ్చి మందలించింది అండి. మా డాడీ ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు మనోజ్ కోసం చిన్నప్పటి నుంచి. మన చిన్నప్పుడు మీరిద్దరు ఒక షూటింగ్ లో డాడీకి బాగా దెబ్బ తగిలింది దొంగరాముడు. అండ్ ఇంటికి వచ్చి ఆ కంగారు మాకు మెడ మీద అండ్ అన్నయ్య పడ్డే కంగారు చూసి మా డాడీకి ఏదో అయిపోయింది. అంటే హాస్పిటల్ బెడ్ ఈయన అప్పగింతలు చెప్పేస్తున్నాడు, బాలయ్య నువ్వే మా పిల్లలకి అని. మేము అప్పుడు 5th class or 6th class కూడా తెలీదు. అండ్ దాని తర్వాత మీరు మమ్మల్ని తీసుకెళ్లి బొమ్మలు కొనిచ్చారు అక్కడే ఉస్మాన్ రోడ్ లో. అది ఈ రోజు తలుచుకుంటే జెంటిల్మెన్ స్టాండ్ మీరు తీసుకునింది. నాన్నగారికి దెబ్బ తగిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మతో మీరు మాట్లాడారు, నాకు ఆ విజువల్ బాగా గుర్తుంది. ఆ సంస్కారం అన్నయ్య ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఈ మధ్య కాలంలో ఎవరికి లేదు ఆ పద్ధతి, ఆ ప్రేమ. మీరు రావాల్సిన అవసరం కూడా లేదు మమ్మీ గారు చెప్పడానికి. బట్ టుడే వెన్ వి లుక్ బ్యాక్ ఇట్స్ సచ్ రెస్పెక్ట్ వి హావ్ ఫర్ యు. yes yes ఎందుకంటే చెప్తున్నా కదా, మనసు ఒప్పుకొని మాట్లాడుకున్నాం అన్ని విషయాలు. అంతే, దట్స్ వై వి ఆర్ ఆల్వేస్ లైక్ జై బాలయ్య. నాన్నగారు వచ్చేటప్పుడు ఓపెన్ బుక్ అన్నారు. ఆ ఓపెన్ బుక్ లో మరి మాకు తెలియని పేజీలు ఏమైనా ఉన్నాయా? చూడడానికి కోపిష్టి ఏదైనా అంటారో ఇచ్చేస్తారు, అవన్నీ నిజాలే. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హీ హాస్ ద సాఫ్టెస్ట్ హార్ట్. మీ ఇద్దరిది ఒకే క్యారెక్టర్ ఏంటంటే మీ మనసు కరెక్ట్ గా ఒక 7 years boy 10 years boy దగ్గర ఆగిపోయింది. ప్రేమిస్తే మీరిద్దరు మరీ దగ్గర పెట్టుకుంటారు, అదే గాని మీ ఇద్దరికి ఎవరు చెడు చేయరు. కొంచెం మర్యాద తక్కువైనా కరెక్ట్ గా ఇవ్వకపోతే ఇంక వాళ్ళు వచ్చారే వాళ్ళ ఎదురుగా. రెండోది మీ ఇద్దరికి కూడా ఇంకో క్యారెక్టర్, బయట మీరిద్దరు గంభీరంగా ఉంటారు కానీ నాన్నకు అమ్మ అంటే చాలా భయం, మీకు వసు అంటే చాలా భయం.